భద్రా ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలులో మూడు రోజులు పాదయాత్ర చేపట్టారు. ప్రజా ప్రదర్శన సభలో భారీ ఎత్తున రైతులు ప్రజలు హాజరయ్యారు. తుంగభద్ర నికర జలాల పరిరక్షణ కోసం రాయలసీమ స్టీరింగ్ కమిటీ చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని తెలిపారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం ఆపకపోతే రాయలసీమలోని కర్నూలు కడప అనంతపురంతో పాటు కర్ణాటకలోని నాలుగు జిల్లాల్లో కూడా తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పాదయాత్ర ఆర్డీఎస్ తుంగభద్ర అమ్మవారికి ఆరాధించి పూజ చేసి బయలుదేరినటువంటి ఆదోని నగరంలో టౌన్లో ఇక్కడ ఒక ప్రజా ప్రదర్శనతో ఈరోజు వచ్చాం. 8 జిల్లాల నుంచి 4 నుంచి వచ్చాం. ఈరోజు ప్రధానమైన డిమాండ్స్ ఒకవైపున తీగల వంతెన సిద్ధేశ్వరం ఎక్కడైతే 1951లో కృష్ణా పిన్నారు ప్రాజెక్టు కట్టాలి అని చెప్పి ఆనాడు శాంక్షన్ ఇచ్చారు. దాని ప్లేస్లో అది క్యాన్సిల్ చేసి నాగా చూసాను. ఈరోజు అదే ప్లేస్లో తీగల వంతెన, తీగల వంతెన ఎన్ని ఎకరాలకు భారిస్తారో చెప్పమనండి. ఆ రోడ్డు ఏదో వేయొద్దు అనడం లే, కనెక్షన్ ఇవ్వండి అని అంటున్నాం. కానీ ఇక్కడ ఒక టెక్నికల్గా మీరు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే పవర్ జనరేషన్కు ఉంటుంది, నీళ్లు మాకు రాయలసీమకు పారియొచ్చు, తాగునీరు సాగునీరు సమస్య దిగుతుంది, రెండు రాష్ట్రాలకు రాయలసీమకు కరువు దిగుతుంది. దాదాపు 60 టీఎంసీలండి. ఈరోజు అది కాకుండా తీగల వంతెన కడతాము అని అంటే ఇంతకంటే మూర్ఖత్వము, ఇంతకంటే శాడిజం ఇంకోటి లేదు. అదే రకంగా ఈరోజు చూడండి, హెచ్ఎల్సీ కానీ ఎల్ఎల్సీ కానీ లేకపోతే కేసీ కాలో కింద లక్షలాది ఎకరాలు ఎవరో బ్రిటిష్ వాడు ఏదో మా కరువును చూసి ఇక్కడ కట్టిపోయినటువంటి కాలు. ఈ హోస్పేట డ్యామ్ నుంచి వచ్చిన కాలు, హోస్పేట డ్యామ్ కట్టింది కూడా బ్రిటిష్ వాళ్ళే, వీళ్ళు కాదు. అందుకే మేము అడుగుతున్నాం, ఇక్కడ నికర జలాలు మాకున్నాయి, అప్పర్ భద్రా ప్రాజెక్టు అక్రమంగా కడితే మా రాయలసీమ సర్వనాశనం అయిపోతుంది. గమనించాలి ముఖ్యమంత్రి కర్ణాటక వాళ్ళు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే, మీరు మూడు జిల్లాలకు నీళ్ళు అందించాలని చెప్పి అప్పర్ భద్ర కడితే దాదాపుగా నాలుగు జిల్లాలు కర్ణాటకలో నాశనం అవుతాయి. బళ్ళారి కానీ లేకపోతే రాయచూరు కానీ కొప్పలు కానీ లేకపోతే రాయలసీమ అంటే రాయలసీమ నాశనానికే వీళ్ళు కూడుకున్నారా అనిపిస్తుంది సార్. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, అంత సులభంగా వదలదు చూశామని స్కూల్లో తప్పకుండా బుద్ధి చెప్తారన్నప్పటికీ జిల్లాగా చేసి రెండో ముప్పైగా పేరు మళ్ళీ ఖచ్చితంగా మా మాట వినే గవర్నమెంట్ వస్తుంది, చెప్పు చేతుల్లో ఉండి గవర్నమెంట్ వస్తుంది. అదొకటి మీ భవిష్యత్తు మీ తలరాతను మార్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు మాకు మద్దతు ఇవ్వండి. అదొకటి జిల్లా తెచ్చిపెడతారు, దొరికినటువంటి పరిశ్రమలు ఏవైతే వెళ్ళిపోయినాయో లేవో మీరే నష్టపోతారు రాజకీయంగా ఆ యొక్క స్టేట్లో. అదే రకంగా ఇక్కడ మమ్మల్ని నష్టపుచ్చొద్దండి అనే డిమాండ్తో ఈరోజు మేము ఒక ప్రజా ప్రదర్శన నిర్వహించాము. పెద్ద సక్సెస్ కేవలం ప్రారంభం మాత్రమే ఇది. ఇక మీదట మళ్ళా స్టీరింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలని ముందుకు పోతాం. ఇది కాకుండా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్న బళ్ళారి రైతులతో ఒక సమావేశాన్ని తొందరలో ఏర్పాటు చేయబోతున్నా. రాయచూరు రైతులతో, కొప్పల్ రైతులతో, అదే రకంగా మరి విజయనగర రైతులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని అందరం కలిసి మేము ఫైట్ చేస్తాం. అందుకే మేల్కొని వెనకబడిపోతారు, వెనకబడిపోతారు, రాయలసీమను కాపాడకపోతే వెనకబడతారు.